వాగిన వాళ్ళకి నమస్కారం. ఆదివాసి మూలికే వైద్యం ఏముందంటే ఈ కాలంలో చలికాలంలో పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ముసలులకు కానీ ఆయాసం ఊపిరితిత్తుల వ్యాధి. ఎందుకంటే ఊపిరితిత్తులు నిమ్మొచ్చి పరిచయం వచ్చి దగ్గొచ్చి ఇబ్బంది పడుతుంటారు, రకరకాల ట్యాబ్లెట్ మింగుతుంటారు, రకరకాల లిక్విడ్లు తాగుతుంటారు, ఎన్ని రకాల మందులు తిన్నా కానీ తిన్నప్పుడైతే తగ్గుతుంటుంది, తినకుంటే మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ మూసుకుపోతుంటుంది. దానికి మన ఆదివాసి చెంచి గిడ్జన అనుమ వైద్యము కొన్ని మూలికలు ఉన్నాయి, చూపిస్తాను. ఆ మూలికలు ఎట్ట చేసుకోవాలో చెప్తాను, ఎట్ట వాడాలనో చెప్తాను. మూలికలంటే తెల్ల జిల్లెడని ఒక చెట్టు ఉంటుంది, తెల్ల జిల్లెడు చెట్టు అని. ఈ చెట్టు ఇట్లుంటుంది, ఈ ఆకులు కాదు, ఈ పూలు కాదు, తెల్ల జిల్లెడు ఏరు. ఈ తెల్ల జిల్లెడు ఏరు, ఏరు బెరుడు ఒకటి. అంతర్ధామర అంటారు, మునుగుదామర అంటారు దీన్ని, మునుగుదామర, అంతర్ధామర అంటారు, మునుగుదామర అంటారు. ఇది పూలు, ఈ పూలు ఉంటాయి. ఇది సమూల వేర్లు అన్ని సమూలం తీసుకోవాలి. తీసుకొని దీని బెరుడు దాని ఏర్లు తీసుకొని శుభ్రంగా మంచిగా బాగా రోట్లేసి నూరి, కలమలేసి నూరి, మిషన్లు పట్టకూడదండి. మందులు మిషన్లు పడితే కరెంటుతోటి దాని పవర్ వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఉన్నా రోట్లు అయితే దంచుకొని కలమలేసి నూరుకోవాలి. నూరుకున్నాక 1 కేజీ పేస్ట్ అయితే 10 తులాలు పలకరసం వేయాలి, 10 తులాలు పలకరసం వేయాలి. 10 తులాలు పలకరసం వేసి బాగా మద్దన చేసి బాగా నీడ కారబెట్టి ఒకరోజు ఆరిన తర్వాత దాని నీరంతా ఆవిరైనాక దాన్ని కూడిగాయంత గోళీలు కట్టుకోవాలి. కూడిగాయంత గోళీలు కట్టుకొని శుభ్రంగా చిన్నపిల్లలకైతే గురిగింజంత, ఇంకా చిన్నపిల్లలకైతే జొన్నగింజంత, పాలదా పిల్లలకు జొన్నగింజంత, 10 ఏళ్ళ పిల్లలకి కందిగింజంత, ముసలులకు కూడిగాయ గింజంత, కూడిగాయ గింజంత గోళీలు కట్టుకోవాలి. కట్టుకొని పొద్దున పూట ఒకటి, పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు, చిన్నపిల్లలకైనా ఒకటొకటి. సైజులు అనేది మనసును బట్టి తగ్గించుకొని ఈ వైద్యం అనేది, ఈ వైద్యం ఆడేటప్పుడు ఐస్క్రీను, కూల్ వాటరు, మజ్జిగ, ఈ నూనె పదార్థాలు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే వైద్యం ఆడేటప్పుడు ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ వైద్యం అయినాక రోగం తెప్పినాక రాకూడదు, ఇంకా లంగ్స్ ఊపిరితిత్తుల వ్యాధి రాకూడదు. ఎందుకు చెప్తున్న మాట అంటే చాలామందికి డెలివరీ వాళ్ళకు కూడా ఉమ్మినీరు తాగి పిల్లలకు మాటలు రాక వచ్చి కప్పం పేరకపోయి జొల్లు గార్చుకుంటూ తిరుగుతుంటారు చిన్నపిల్లలు. పెద్దోళ్ళకు కూడా లోపల కప్పం పెరిగిపోయి లంగ్స్లో జల్లెడ మూసుకుపోయి తగ్గితే గల్లు వస్తుంది, లేకుంటే లేదు. ఈ వ్యాధి కోసం ఈ చక్కని చెంచుగిడ్జిన వైద్యం వివరంగా చెట్లు చూపించాను, చేసుకునే విధానం చెప్పాను, వాడే విధానం చెప్పాను. ఈ మందులు వాడేటప్పుడు చక్కగా పత్యం ఉండాలి. పత్యం ఉండి చేసుకుంటే చక్కగా మీకు రోగం లేకుండా, మంచిగా మీకు దగ్గు లేకుండా, నీళ్లు ఎన్ని తాగినా, భోజనం ఏం చేసినా, మజ్జిగ తాగినా, పెరుగు తిన్నా, నూనె పదార్థాలు తిరిగినా ఇంకా ఆ వ్యాధి అనేది రాదు, మనకు శాశ్వతంగా నివారణ అవుతుందని ఈ వైద్యము ఈ ఆస్మ గురించి, దగ్గు గురించి చక్కగా పనిచేస్తుందని ఈ వైద్యాన్ని మీరు ఎవరైనా కానీ చక్కగా గురువు లేని గుడ్డితో చేయకండి. ఎందుకంటే ఇది పాజన్, దీన్ని చక్కగా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకుంటే జిల్లెడ ఆకు కానీ, జిల్లెడ పాలు కానీ, జిల్లెడ ఏడు కానీ చాలా పాజన్. దీన్ని శుద్ధి చేసుకునే విధానం ఉంటేనే వైద్యం చేసుకోండి. లేకుంటే మా కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది. ఈ దగ్గు బుస్సాయాసానికి చక్కని వైద్యం మా పెద్దలు నేర్పించేది, తరతరాల నుండి చేసేది. మీకందరికి ఉపయోగపడతాము. మీరందరూ ఈ వైద్యము ఒక 3 నెలలు 4 నెలలు వాడితే ముందు నెల తీసుకుని చూడండి. మీ గుణం ఉంటే కంటికి 3 నెలలు చేయండి. చక్కగా మీ ఆరోగ్యం, దగ్గు, బుస్సాయాసం తగ్గిపోతుంది. అందరూ నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటాం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.